हाँ సో ట్రిప్ అయితే మాకు స్టార్ట్ అయ్యింది. ఇట్స్ అరౌండ్ 9:48 ఇన్ ద మార్నింగ్. ఎంబీపీలో ఉన్న ఎంబీపీ నుంచి కార్ తీసుకుని వెళ్ళాలి. సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ని మా గుడి తీసుకెళ్ళడానికనే వెళ్తున్నాను. సో గుడ్ మార్నింగ్ గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఐ హోప్ అందరూ బాగున్నారని. సో ట్రిప్ అయితే చూద్దాం ఎలాగవుతుంది అనేది. సో ఇట్స్ అరౌండ్ 10 అయింది కదా, 10 అంటే 1 o'clock, అరౌండ్ 1 అయిపోతుంది పార్వతీపురం వెళ్ళేసరికి. బట్ ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఇవ్వాలా, చూద్దాం ఏమవుతుందో. సో లెట్స్ గో. సో హెయిర్కి ఫస్ట్ టైం అయితే బిల్ క్రీమ్ రాశాను. సో ఇప్పుడు నేను ఏం ఏ క్రీమ్స్ వాడను, బిల్ క్రీమ్ కానీ ఫేస్ వాష్ ఏమి వాడను. సో ఫస్ట్ టైం బిల్ క్రీమ్ రాశాను. కొంచెం పెళ్ళికి వెళ్తా కదా, కొంచెం బాగుండాలి అండ్ హెయిర్ కూడా బాగుండాలి అని బిల్ క్రీమ్ రాశాను. సో బాగానే ఉంది బిల్ క్రీమ్. ఓకే, బా ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఎక్కడికే డిహైడ్రేట్ అయిపోతున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి చాలా కష్టం. అరౌండ్ 120 or 130 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఎలాగెళ్తాం ఏంటో చూద్దాం. Can't find my way now, I just need you by my side. Lately I've been thinking, baby, we could get away and never look back. Never look back. Never look back. No. So, Zoom car, it is our car. Okay. అబ్బా సీట్లు తొడవమనరా, సీట్లు బాగాలేవు. ఇంటీరియర్ తొల్లే, ఇంటీరియర్ తొడమను అన్న, ఇంటీరియర్ తొల్లేదన్న. సో గైస్ అట్ లాస్ట్ కార్ అయితే తెచ్చాము. సో కార్ ఇది టాటా టియాగో. సో ఇంకా లెట్సింగ్ స్టార్ట్ అయిపోవడమే, స్టార్ట్ అయిపోదాం. డిమోలీ మౌంటైన్స్ వెళ్తున్నాం. ఇట్స్ ఒరిస్సా ఎక్కడి నుంచి 80 కిలోమీటర్స్ డిమోలీ మౌంటైన్. సో కార్లో అయితే మొత్తం గాలి లేదు అసలు, అందుకే గాలి వ్యూ మాత్రం మోసం మ్యా. సో వ్యూ మాత్రం చాలా బాగుంది ఇప్పుడు. ఇంకా డిమోలీస్కి వెళ్ళలేదు, వ్యూ మాత్రం చాలా బాగుంది. బా మోసం వ్యూ. వైజాగ్ పెళ్ళికి వచ్చాం పార్వతీపురం. అదే ఒరిస్సాలో అనుకున్నాము, కానీ ఒరిస్సాకి లేట్ అయిపోద్ది కదా, చీకటి అయిపోద్ది వెళ్ళేసరికి. వెళ్ళిపోవచ్చు, అది చెప్పాను కింద అక్కడ డ్యామ్ ఉంటుంది చిన్నది అని. డ్యామ్ అంటే చిన్న రోడ్ లాగా, చిన్న రోడ్డే ఉంది, ఇంతే ఉండదు కదా. ఏమో తెలీదు, ఇలా వెళ్ళిపోవచ్చు కదా పోనీ, ఇలా బోల్డ్ దూరం కదా. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 120, 120 ఇది 50 కూడా రాదు. సరే చూస్తా అయితే. ఇప్పుడు మళ్ళీ మీరు చిన్నబోల్ గేట్ దాటి వచ్చారా? చిన్నబోల్ అట్టేనా, ఇలా వెళ్ళిపోతే. సరే సరే ఓకే.
ఏడ్రా ఎవరితోని వీడియో ఎవరికి సో నైట్ అయితే ఎక్కువ స్లీప్ అయితే లేదు, ఒక 3 to 4 hours స్లీపు. మళ్ళీ ఇప్పుడు వైజాగ్ స్టార్ట్ అయిపోవాలి. వైజాగ్ రోడ్ మళ్ళీ 140 kilometers, ఒక 3 hours 2.5 hours టైం పడుతుంది. సో ఇంకా వ్లాగ్ అయితే సరిగ్గా తీయలేకపోవాం, నిన్న బాగా స్ట్రక్ అయిపోవాం. సో ఎందుకు స్ట్రక్ అయిపోయి ఏంటనేది ఇంటికి వెళ్ళి ఒక ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇస్తాను, అది వేరే వీడియో చేస్తాను. వ్లాగ్ అయితే సరిగ్గా చేయలేకపోయి ఎందుకంటే అందరికీ బాగా టైర్డ్ అయిపోయాము. నాకు కూడా మొబైల్ తీయాలంటే చాలా వర్షం పడుతుంది, మొబైల్ తీయడానికి కూడా అవ్వలేదు వ్లాగ్ చేయడానికి. సో అందుకే నేను వ్లాగ్ అయితే సరిగ్గా చేయలేదు. నిన్న హాఫ్ ఆఫ్ బీట్ అక్కడక్కడ హాఫ్ బీట్లో వ్లాగ్ అయితే చేశాను. సో తెల్లవారుజామున పల్లెటూరులో ఉన్నాము, మొత్తం చాలా బాగుంది ఇక్కడ. అరౌండ్ ఒక 8:30 స్టార్ట్ అయిపోతే వైజాగ్ ఆర్ 8 స్టార్ట్ అయిపోతే అరౌండ్ 10:30 or 11 కల్లా రీచ్ అయిపోతాం ఇంకా వైజాగ్కి. సో గైస్ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తాను, వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేద్దాం. సో యాజ్ ఆల్వేస్ డోంట్ లిసన్ టు ఎనీబడీ, డూ వాట్ ఎవర్ యు వాంట్. మై లవ్ యు ఫ్రెండ్స్, టేక్ కేర్ అండ్ బై బై.